తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు తీర నష్టం మిగిల్చింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజుల వ్యవధిలో దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది మరోవైపు బానుటి బగబగల నుంచి రాష్ట్ర వాసులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ ఆరు టెంపరేచర్ నమోదైంది సూర్యాపేట జిల్లా రాయనిగూడెంలో నలభై పాయింట్ రెండు నల్లగొండలో ముప్పై ఏడు పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక రానున్న మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది పశ్చిమ విదర్భ నుంచి మరట్వాడ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో ఉత్తరాది జిల్లాలు తూర్పు ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబా గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది గురువారం నాడు సంగారెడ్డి జిల్లా మోగ్దంపల్లిలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది ఈ మేరకు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది